ఎస్తేరు తన జీవితంలో కూడా చింత కలిగి ఉందండి, తన జీవితంలో చింత కలిగి ఉంది. ఆ రాజు అయినటువంటి అహష్వరోషు ఆ యొక్క రాజ్యంటువంటి ఆ యొక్క వ్యక్తులందరూ కూడా యూదులను చంపేయాలని ఒక పన్నాగాన్ని పన్నుతుంటే యూదులందరూ కూడా చింతన కలిగి ఉన్నారు. ఆ టైంలో ఎస్తేరు ప్రార్థన చేసింది, ప్రభువా నన్ను మాత్రమే కాకుండా నా జనాంగానంతా కూడా చంపేయాలనుకుంటున్నారు, హామాను మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టింది. ఆ మొర దేవుడు విన్నాడా వినలేదా? జవాబునిచ్చాడా ఇవ్వలేదా? ఏ వ్యక్తి అయితే ఏ హామానైతే యూదులందరిని చంపేయాలని మృతికైన చంపేయాలని పన్నాగం పన్నాడో వాడే, వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. ఈరోజు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ప్రజలు నీ మీద అనేకమైన ఆయుధాలు పన్నుతున్నారా? అనేకమైనటువంటి కాన్స్పిరసీలు అంటే పన్నాగాలు అన్నారు, నిన్ను పాడు చేయాలని, నిన్ను పతనం చేయాలని, నిన్ను కృంగుదల లేకపోతే నీకు అవమానం జరగాలని ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారు తీసుకునే గోతులో వారే పడుదురుగాక. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామన మహిమపరచండి. సాతాను నీ మీద ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు, నీ జీవితంలో ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. యేసు నామములో ప్రతి పన్నాగము విరగొట్టుబడునుగాక. ఆమేన్. శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది. తుఫాను వస్తున్నప్పుడు మత్తయి సువార్త 8:23-27 వచ్చిన మనం చూస్తే కనుక, ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బికమ్ డిస్ట్రెస్డ్ ఇన్ ఎ స్టార్మ్. తుఫాన్లో చాలా కలవరం చెందుతున్నారు. ఏమంటే తుఫాన్ ఎలా ఉంటుంది? తుఫాన్ ఎప్పుడైనా చూసారా మీరు? సముద్రంలో తుఫాన్. మనకు చాలా తుఫాన్లు మనకు పరిచయమే. రీసెంట్గా హుదూడ్ తుఫాన్ వచ్చింది వైజాగ్లో. మొత్తం వైజాగ్ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్స్ మొత్తం అంతా కూడా జనాలు జడిచిపోయారండి. ఆ రోజు భయపడేది. ఇప్పటికీ ఆ హుదూడ్ చేసినటువంటి ఆ బీభత్స కాండ, బీభత్సం ఇప్పటికీ ప్రజల యొక్క గుండెల్లో ఉండిపోయినాయి. సముద్రంలో తుఫాన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సముద్రంలో తుఫాన్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అటువంటి తుఫాన్లో శిష్యులందరూ కూడా చాలా భయంకరంగా వారు చింత పడుతున్నారు. చింత పడుతుంటే యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచొచ్చి మొదట వారిని ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు వారు చేసిందంటే తెలుసా? హీ రెబ్యూక్డ్ దేర్ అన్ఫెయిత్ఫుల్నెస్. మొదట వారి విశ్వాసాన్ని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. ఆయన మొదట వారికి ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని ఏం చేశాడు? గద్దించాడు. గద్దించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన గాలిని, తుఫాన్ని గద్దించాడు. చూడండి యేసు ప్రభువులటువంటి గొప్పతనం. మొదట మనలో ఉన్న అవిశ్వాసం అనేది తొలగిపోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశారు? ఆ తుఫాన్ను గద్దించాడు. అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్య, తుఫాన్ లాంటి సమస్య మన జీవితంలోంచి బయటికి పోవాలంటే మొదట మన జీవితంలోంచి ఏది బయటికి పోవాలి? అవిశ్వాసం. అవిశ్వాసం. అల్ప విశ్వాసులారా, ఏ నేనున్నానని మర్చిపోయారా? నేను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయారా? నేను మీ పట్ల ఉన్నానని మర్చిపోయారా? నేను మీ జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి చచ్చిపోతామని భయం వేసిందా మీకు? వాళ్ళందరూ కూడా ఆ తుఫాన్లు ఎంత కలవరం చెందుతున్నారో. ఇంతకాలం నా అద్భుతాలు చూసారా మీరు? ఇంతకాలం నాతో పాటు నడిచి అనేకమైన అద్భుతాలు కళ్ళారా చూసినటువంటి వారు నేను లేననుకున్నారా? నేను చచ్చిపోయినా అనుకున్నారా? లేకపోతే నేను అద్భుతం చేయలేను అనుకున్నారా? మీరు ఎందుకయ్యా కలవరపడుతున్నారో? అల్ప విశ్వాసులారా. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఏ దేవుడిని ఇప్పటి వరకు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించలేదా? నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే దేవుని కృప కాదా? ఎప్పుడో పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేపి ఈ స్థానంలో పెట్టినటువంటి వాడు నిన్ను ముందుకు నడిపించలేడా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతకాలం దేవుడిని నడిపించి కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఎన్నో అపాయాలనుంచి, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు నిన్ను రక్షిస్తే ఇంకా ఎందుకు చింతపడతావు? దేవుని మీద విశ్వాసం ఉంచలేవా? అవిశ్వాసం, అవిశ్వాసం. ఏమైపోతుందండి? ఏదో అయిపోతుందండి నా జీవితం. ఏదో కలవరం అండి, ఆందోళన అండి. నా పిల్లల పరిస్థితి ఏంటి? పెళ్ళి అవుతుందా? ఉద్యోగాలు వస్తాయా? ఏ దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించలేడా? మొదట నీ అవిశ్వాసాన్ని తీసేసుకో. నీ జీవితంలో చింతకు మొదటి కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసం ఎప్పుడైతే నీ జీవితంలో ఉందో చింత అనేది బయలుదేరుతుంది. నువ్వు కన్నీరు కారుస్తున్నావు సమస్యల కోసం. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు తెలుసా? నీ జీవితంలో విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి నీ జీవితంలో కన్నీరు. అన్నం తినాలనిపించట్లేదండి అంటావు. ఎందుకు తెలుసా? ఏదో ఆందోళన,
ఏదో కలవరం నీ జీవితంలో ఏలుబడి చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని మీదకి విశ్వాసం లేదు. అందును బట్టే చింత. యేసు ప్రభు వారు వెంటనే వారి యొక్క అవిశ్వాసానికి కాదు, హీ జస్ట్ రెబ్యూక్డ్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అండ్ దెన్ హీ రెబ్యూక్డ్ స్టార్మ్. ఆ తర్వాత ఆయన తుఫాన్ ఏం చేశాడు? గద్దించాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు శిష్యులు చింతించారు, ఆ చింతకు దేవుడు పరిష్కార మార్గాన్ని చూపించాడు. చూడండి, చింత వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే సరిపోదు. చింత వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే సరిపోదు, దాని పరిష్కార మార్గాన్ని ఏం చేయాలి? అన్వేషించాలి. చెప్పండి, చింత, భయము, ఆందోళన, దిగులు, సమస్య నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ సమస్యను ఆలోచించుకుంటూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం రాదు. ఆ సమస్య యొక్క పరిష్కారం ఏంటో వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలి, దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి. ఏమండి, ఒక తాళపు కప్పు ఉంటే దాని ఖచ్చితంగా ఏముంటుంది? తాళపు కప్పుతో పాటు తాళపు చెవిని కూడా తయారు చేస్తారా తయారు చేయరా? కప్పు ఒకటి తయారు చేసి వదిలేస్తారండి? ఆలోచించండి, ఒక సమస్య ఉంది అంటే దానికి పరిష్కారం ఉండి తీరాల్సిందే, ఉండి ఉండాల్సిందే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఏం చేయాలి? అన్వేషించాలి. దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. ఏసయ్యా, ఆ సమస్యకు పరిష్కారం నాకు కావాలని దేవుని సన్నిధిలో గోజాడాలా? అప్పుడే సమస్య సమస్యను బట్టి ఆలోచన చేస్తూ కృంగిపోవటం కాదు. గెట్ అప్, వేక్ అప్, అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరులు. ఆ సమస్యను ఏం చేయాలి? పరిష్కరించడానికి దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఒకడట వాడి సమస్య గురించి ఆలోచన చేయటం ద్వారా ఒక మూరడు ఎక్కువ చేసుకోలేడట. సమస్య గురించి ఆలోచన చేస్తూ లూకాసు వార్త 12:25 ఒకసారి చూద్దాం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? ఏమండి, నీ సమస్య గురించి ఆలోచన చేస్తుంటే సమస్యలు పోతాయండి. ఇజ్రాయెల్ దేశంలో బేతనియా, బేత్పగి అనేటువంటి రెండు ఏమున్నాయి, పల్లెటూరులు ఉన్నాయి. ఆలోచన చేయండి, జంట నగరాలు అంటారు. జంట నగరాలు అంటే మనం ఏమంటాం? హైదరాబాద్, సికింద్రాబాద్, ఏంటవి జంట నగర, ట్విన్ సిటీస్ అంటారు. జంట గ్రామాలు కూడా ఉన్నాయి. అవి బైబిల్ గ్రంథంలో ఏంటంటే బేతనియా, బేత్పగి అనేటువంటి రెండు గ్రామాలు ఉన్నాయి. అందులో మార్తా, మరియా అనేటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు. అతనికి ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరేంటి? లాజరస్. లాజర్ యేసు ప్రభు వారు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా, బేత్పగి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినా, వారి ఇంటికి వెళ్తుండేవారు. వెళ్తున్నప్పుడు వారి ఇంట్లో బస యేసు ప్రభు వారు చేస్తున్నారు. ఒకసారి ఆ గృహానికి వెళితే మార్త విస్తారమైన పనులు పెట్టుకుందట. ఏం పెట్టుకుంది? విస్తారమైన పనులు పెట్టుకుందట. పెట్టుకుని యేసు ప్రభు వారు వచ్చారు, శిష్యులు వచ్చారు. వాళ్ళకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పండి ఆ స్వీట్లు, ఇవన్నీ తయారు చేయడంలో విస్తారమైన పనులు పెట్టుకుని ఏముందంటే ఆమె కలవరం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఈరోజు నీ చింత కారణం కూడా ఏంటి చెప్పమంటారా? విస్తారమైన పనులు, విస్తారమైన పనులు పెట్టుకుంటావు. విస్తారమైన పనులు పెట్టుకోవడం ద్వారా డబ్బు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, సమయం వృధా అయిపోద్ది, నీ శరీరంలోటువంటి శక్తి పోతూ ఉంటుంది. అనారోగ్యము, అనారోగ్యంతో పాటు చింత, బాధ, చెప్పండి, ఇవన్నీ కూడా దేంతో వస్తున్నాయి తెలుసా? విస్తారమైన పనులు. అది చేసేయాలి, ఇది చేసేయాలి. ఉన్నంతలో సంతృప్తి కలిగి ఉంటే నీ జీవితంలో చింత అనేది రాదేమో. మార్త విస్తారమైన పనులు పెట్టుకుని, మరి అయితే ఏసే పాదాల దగ్గర ఉండి ఏసే చెప్తున్న మాటలు వింటుందట. దేవుని మాటలు వింటుంది, దేవునికి మొదటి స్థానం ఇస్తుంది. కానీ మార్త కూడా అంటే, మార్త విస్తారమైన పనులు పెట్టుకుని ఏసే దగ్గరికి వచ్చేమంటే తెలుసా? ఏసయ్యా, నీకు చింత లేదా? ఎవరికి చింత లేదట? ఈమెమో విస్తారమైన పనులు పెట్టుకుంది, ఈమెమో ఫులిష్ పనులు చేస్తుంది వాళ్ళతో, లేకపోతే అన్ని వంట కార్యక్రమాలు పెట్టుకుంది. వచ్చి మరి అయితే దేశు ప్రభు పాదాల దగ్గరుండి ఆమె దేవుని సేవ చేస్తుంటే, దేవుని మాటలు వింటుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? మార్తా, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఈరోజు నీ చింతకు కారణం విస్తారమైనటువంటి పనులేమో, నీ చింతకు కారణం విస్తారమైనటువంటి ఆలోచనలేమో, ఈరోజు ఉత్తమమైనటువంటి దాన్ని ఏంటో ఏం చేయి, అనుసరించు.
ఈరోజు ఉత్తమమైనది ఏంటి? వాట్ ఈస్ బెస్ట్ థింగ్? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి కార్యం. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామమే పచ్చం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటున్నావా? అసలు నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి? నా జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఏసయ్యా, నీ ప్రణాళికలు నా జీవితంలో ఏంటయ్యా? నీ చిత్తం నా జీవితంలో ఏంటయ్యా అని తెలుసుకున్నావా? తెలుసుకో. తెలుసుకోకుండా అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, నీ యొక్క జీవితంలో ప్రయాసే మిగులుతుంది. కానీ దేవుని చిత్తం చేయటం ద్వారా నీ జీవితంలో గొప్ప ఆనందం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను హైదరాబాద్ వెళ్ళి ఒక వ్యాపారం ప్రారంభించాలి అనేది నేను అనుకున్నానండి. దేవుణ్ణి అడగల, ప్రార్థనలో కనిపెట్టల, ఏదో ఉద్యోగం చేసేసి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం ప్రారంభించాను. అది దేవుని చిత్తం కాదనుకోండి, అప్పుడు వ్యాపారం ప్రారంభించాను దేవుని చిత్తం కాదన్నప్పుడు నాకు లాభాలు వస్తాయా? నేను ఆనందంగా ఉండగలుగుతానా? వ్యాపారం పోయిందండి. 5 సంవత్సరాలు కష్టపడ్డాను, వాళ్ళని కలిశాను, వీళ్ళని కలిశాను, అక్కడ అప్పు తెచ్చాను, ఇక్కడ అప్పు తెచ్చాను, మొత్తానికి 5 సంవత్సరాలు కష్టపడేటప్పటికి ఆ వ్యాపారం నష్టం వచ్చింది. నష్టం రావడం ద్వారా నేనేం కోల్పోయానో తెలుసా మీకు? మొట్టమొదటిగా ధనాన్ని కోల్పోయాను, రెండోదిగా సమయాన్ని కోల్పోయాను, నాకున్నటువంటి శక్తిని కోల్పోయాను. శక్తిని ప్రణంగా ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఓవరాల్గా ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాను. మొదటగానే దేవునికి ప్రణాళిక తెలుసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే కనుక ఆ నష్టం ఏమేది నాకు ఉండేది కాదు కదా. ఉత్తమమైనటువంటి దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అడుగుతున్నావా? ఆర్ యు ఆస్కింగ్ గాడ్, లార్డ్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ? ఏది ఉత్తమమైనటువంటి కార్యము, నేను ఏం చేయాలని అడుగుతున్నావా? మనం అడగం. మొదట చేయాల్సిందంతా చేసేసి చివరి పరిస్థితుల్లో వచ్చి ఏసే సన్నిధికి వచ్చి, ఏసయ్యా నష్టపోయానయ్యా, నీ చిత్తాన్ని తెలుసుకోకుండా నష్టపోయాను. అప్పుడు దేవుడు మాత్రం చెప్పండి కరుణిస్తాడు, కానీ నువ్వు నష్టపోవాల్సిందంతా నష్టపోయావు ఆల్రెడీ. ఆలోచించేయండి, మొదట నా రాజ్యమును నా నీతిని ఎందుకన్నాడండి? మత్తయి సువార్త 6:33 చింత గురించినటువంటి మాటలు యేసు ప్రభు వారి గురించి చాలా విషయాలు చెప్తూ ఉంచారు. మీరు చింత పడటం ఎందుకని మాట్లాడుతూ ఒక సొల్యూషన్ చెప్పాడు. అదేంటంటే, మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడను. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకం. అన్నీ తిప్పుకుంటా వచ్చేసి అన్ని కార్యాలు చేసిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధికి వచ్చా, అయ్యా నష్టపోయాం అయ్యా. దేవుడు చెప్పాడు, మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదుకు, అప్పుడు నీ జీవితంలో అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడి. ఈ చింతించడం ద్వారా మనిషి ఈ బాధలో కొన్ని ఇంకా ఎక్స్ట్రా తప్పులు చేస్తాడండి. ఈ చింతలో మనిషి ఇంకా ఆ చింత నుంచి బయటికి రావాలని ధూమపానం, మద్యపానం, వ్యభిచారం ఇలాంటి పాపం అనుకుంటాడు. ఈ యొక్క యాంగ్జైటీ నుంచి నేను బయటకు వచ్చేయాలి, ఈ బాధల నుంచి బయటకు వచ్చేయాలి, ఇవేమో సొల్యూషన్ అనుకుంటాడు. త్రాగితే ఆ బాధను మర్చిపోతానని త్రాగుతాడు ఏమండి. లేకపోతే తనకున్నటువంటి కష్టాలను బట్టి ఏదో వ్యభిచార పాపం, ఆ బయట వ్యభిచార పాపం చేస్తే ఆనందంగా ఉంటానేమో అనుకుని వాటిని ఆశ్రయిస్తాడు. ఓ మాట చెప్పమంటారా, ఇంకా చిక్కుల్లోకి వెళ్ళిపోతాడండి. ఇంకా తన జీవితంలో ఇంకా సమస్యలు పెరిగిపోతాయి, ఇంకా చింత ఎక్కువైపోద్ది. ఆ చేస్తున్నటువంటి కార్యాలను బట్టి గిల్టీ కాన్షియస్నెస్, తను చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఎంతో బాధ, కుటుంబాన్ని నేను సరిగ్గా పట్టించుకోలేని బాధ, ఇంకా బాధ వెనకాల బాధ తన జీవితంలో ఎక్కువైపోతూ ఉంటాయి. చింతను తప్పించుకోవడానికి తను ప్రయాసపడుతున్నాడు, సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకపోవడం ద్వారా ఇంకా తన జీవితంలో మరింత చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నీ చింతకు పరిష్కారం అది కాదు. నేను 3 విషయాలు చెప్తాను. నీ జీవితంలో సమస్య నుంచి బయటకు రావాలంటే, నీ జీవితంలో చింత నుంచి బయటకు రావాలంటే, సాతాడు నీ జీవితంలో కలుగు చేస్తున్న చింత నుంచి బయటకు రావాలంటే 3 అనుభవాలు నీకు చెప్తాను. ఆ అనుభవాలు నీకు ఈరోజు పరిష్కార మార్గాన్ని చూపెడతాయేమో, ఆ 3 అంశాలు నీ జీవితంలో ఒక సొల్యూషన్ నీకు ఇస్తుందేమో చూద్దాం. అవేంటో, మొదట చింతించడం అనేది పాపమని గ్రహించాలి. ఏంటి? చింత అనేది పాపమని గ్రహించాలి. ఎందుకు చింతిస్తున్నావు అని అంటే నీలో విశ్వాసం లేకపోవడం ద్వారా. కాబట్టి ఒకటి పాపం ద్వారా, మరొకటి అవిశ్వాసం ద్వారా నీలో చింత ఎలుబడి చేస్తుంది. ఆ 2 దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడుగు. ఏసయ్యా, నీ మీద సరైన విశ్వాసం నాకు లేదయ్యా, నన్ను క్షమించయ్యా. విశ్వాసం లేకపోవడం ద్వారా మాత్రమే నాలో భయం, చింత, బాధ, దిగులు వస్తున్నాయి.
నీ అందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని నాకు కలుగు చేయ్యా, నన్ను క్షమించయ్యా, నా అవిశ్వాసాన్ని నువ్వు బాగుపరిచయ్యా. యేసు ప్రభువారు సముద్రం మీద నడుస్తున్నాడు. నడుస్తుంటే శిష్యుల్ని గద్దించాడు, అల్ప విశ్వాసులారా అని గద్దించాడు. తుఫాన్ని నిమ్మళం చేశాడు. నిమ్మళం చేసిన తర్వాత పేతురు యేసయ్యని అడిగాడు, యేసయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నడిచిన రీతిలోనే నేను కూడా నడుస్తానయ్యా అని అన్నాడు. అని అంటే యేసయ్య అన్నాడు, నీకు విశ్వాసం ఉంటే నడిచి రావయ్యా అని చెప్పాడు. చెప్తే అద్భుతం అండి, ఆ యొక్క పేతురు ఆ యొక్క దోణిలోంచి సముద్రంలోకి అడుగుపెట్టాడు. ఎలాగ తెలుసా? విశ్వాసంతో. ఆ యేసయ్య మాటలు విన్నాడేమో, యేసయ్య నడిచినటువంటి విధానంలో నడవాలని ఆశ కలిగి ఉన్నాడా? విశ్వాసంతో దోణికి నుంచి సముద్రంలోకి అడుగు పెడితే నీటి మీద నడుస్తున్నాడండి. అంటే ఆలోచన, న్యాచురల్ లాస్ ఉంటాయి. మనిషి నీటి మీద ఏం చేయలేడు, నడవలేడు. కానీ విశ్వాసంతో ఎప్పుడైతే అడుగు పెట్టాడో న్యాచురల్ లాస్ కూడా అధిగమించేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మీద విశ్వాసము కొన్ని కొన్నిసార్లు న్యాచురల్ లాస్కి అతీతంగా నిన్ను నడిపిస్తుంది. అద్భుతం అంటే ఏంటి? అద్భుతాన్ని ఎందుకు నమ్మలేరు ప్రజలు? ఎందుకో తెలుసా? అది న్యాచురల్ లాస్కి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి. మనిషి నీటి మీద నడవగలడా? సైన్స్ ప్రకారం నడవలేడు. ఆలోచించండి, మనిషి ఒక క్యాన్సర్ నుంచి బయటికి రాగలడా? సైన్స్ పరంగా బయటికి రాలేడు. అనారోగ్యం నుంచి ఆ యొక్క స్వస్థతను పొందలేడు. కానీ అద్భుతం అంటే ఏంటో తెలుసా? న్యాచురల్ లాస్కి అతీతంగా ఉన్నదే అద్భుతం. హల్లెలూయా. మిరాకిల్ అని ఊరికనే అనరు, అది ప్రపంచం ఏ ఒక్కడు నమ్మలేరు. ఈ యొక్క సైన్స్కి అందనటువంటి ఆ యొక్క అద్భుతాన్నే, లేకపోతే సైన్స్కి అందనటువంటి అంశాన్ని అద్భుతం అన్నారు. ఇప్పుడు పేతురు ఆ మొదటి అడుగుని ఎప్పుడైతే వేయగానే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. నడుస్తుంటే ఆలోచించండి, ప్రక్కకి ఎప్పుడైతే చూశాడో ప్రక్కనటువంటి ఆ సముద్రాన్ని, కెరటాలని చూశాడో, తనలో అవిశ్వాసం బయలుదేరింది, మునిగిపోబోవటం ప్రారంభమైంది. అప్పుడు అంటాడు యేసయ్య, అంటాడు, నువ్వు మొదటి విశ్వాసము నీలో లేదు, అల్ప విశ్వాసే. ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయావు? నన్ను చూస్తూ నడవచ్చు కదా అని యేసు ప్రభువు చెప్పాడు. ఈరోజు మన జీవితంలో ఎవరిని ముందు పెట్టుకోవాలి? సమస్యను మనం ఎప్పుడు సమస్యను చూస్తూ ఉంటాం, అలాగా సమస్యను చూస్తూ ఉంటాం కాదు. ఈరోజు సమస్యని నీ మైండ్లోని తీసేయ. ఆ సమస్య ఉన్నటువంటి ప్లేస్లో యేసయ్యని పెట్టు. గట్టిగా చప్పలు కొడి దేవుని నామమే పరచండి. సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో ఆ సమస్యను తీసేయ. అప్పులు ఉన్నాయా? అప్పును తీసే. అక్కడ ఆ ప్రాంతంలో ఎవరిని పెట్టు? యేసయ్యని పెట్టు. లేకపోతే నీ జీవితంలో భవిష్యత్ అనేది ఒక సమస్య. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు కదా, ఆ భవిష్యత్తు నీ మైండ్లోంచి తీసేసి యేసయ్యని పెట్టు. అక్కడ యేసయ్యని చూస్తూనే ముందుకు నడువు, విశ్వాసంతో నడువు. నీ జీవితం అద్భుతంగా అనేక సమస్యల నుంచి దేవుడు విడుదల. పేతురు యేసును చూస్తున్నంతసేపు బాగానే నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రక్కనటువంటి గాలిని చూశాడో, ప్రక్కనటువంటి పరిస్థితులను చూశాడో, మునిగిపోబోవటం స్టార్ట్ అయింది. ఈరోజు నీ జీవితంలో మునిగిపోవటం అంటే పతనం అయిపోతాం. ఎప్పుడు పతనం అయిపోతావు తెలుసా? యేసయ్యను చూస్తున్నంతసేపు నువ్వు పతనం అవ్వవు. యేసయ్యను చూస్తున్నంతసేపు నువ్వు నీ జీవితంలో చింత అనేది రాదు. ఎప్పుడైతే పరిస్థితులను చూసావా, లోకాన్ని చూసావా, నీ జీవితంలో చింత బయలుదేరుతున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. యేసయ్య నీక్షించినటువంటి కార్యక్రమం ద్వారా మీరు అందరూ కూడా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా దీవెన పొందుతున్నారని, మీరు రాస్తున్నటువంటి ఉత్తరాలను బట్టి, చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త సభలు, దండయాత్రలు, యూత్ మీటింగ్స్, ఆ తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా చేయడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవెన పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు మేము స్వీకరించాలని ఇష్టపడుతున్నాం. అది ఎంతైనా పర్వాలేదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఈ పరిచర్య కోసం ఇచ్చేటువంటి ప్రతి కానుక నీ జీవితంలో నిండా ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అంటంలో ఏ విధమైన సందేహం లేదు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారు చూస్తున్న గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటున్నారు. ఒక విషయాన్ని నేను చెప్పనివ్వండి, దేవునికి ఇచ్చి నష్టమైనటువంటి వారి ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము మా వంతు పాత్రను మేము హోదిస్తున్నప్పుడు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవునికి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపించిన కొలది అది ఎంతైనప్పటికీ అది ప్రశ్న కాదు. కానీ దేవునికి మంచి హృదయంతో ఇవ్వండి. దేవుడు మీ జీవితంలో నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపుతాడు. కాబట్టి ఈ పరిచర్యకు మీ యొక్క సహకారాన్ని అందించాల్సిందిగా
ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించునుగాక, ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.